హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. వసంత నవరాత్రులు నడుస్తున్నాయి. ఇప్పుడు శారదా నవరాత్రుల తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు. దక్షిణాయనంలో సాధనకి శారదా నవరాత్రులు ఎంత గొప్పవో, ఉత్తరాయణ పుణ్యకాలంలో తరించడం విషయంలో, సిద్ధి పొందడం విషయంలో వసంత నవరాత్రులు అంత ప్రఖ్యాతిగా చెప్పబడతాయి. అటువంటి వసంత నవరాత్రుల్లో నిన్నను మనం ఒక అత్యద్భుతమైనటువంటి నృత్య రూపకాన్ని చూసాం, నవరసనటభామిని అన్న పేరుతో. ఇవాళ నేను భగవద్గీత ప్రసంగానికి, ఇప్పుడు నేను చేసే ప్రసంగానికి భేదం ఉందని మీరు అనుకోక్కర్లేదు, రెండు ఒకటే. ఎందుచేత అంటే వసంత నవరాత్రులయందు అమ్మవారి వైభవాన్ని ఒకసారి మనం స్తుతి చెయ్యవలసి ఉంటుంది. నిన్నను మనం చూసినటువంటి నాట్య కార్యక్రమం, నృత్య కార్యక్రమం ఏదైతే ఉందో అది సామాన్యమైనటువంటి విశేషమేం కాదు, అది చాలా చాలా గొప్ప సిద్ధాంతం. ఎందుచేత అంటే అది అమ్మవారికి సంబంధించినటువంటి నాట్యంలా, నవరసాలు అమ్మవారు ఆవిష్కరించినట్లు, అమ్మవారి జీవితంలో అనేక ఘట్టాల్ని సమన్వయం చేస్తూ ఆవిడ చరిత్రలోవి నవరసాలకి వాటిని ప్రాతిపదికగా తీసుకుని 9 రసములను అమ్మవారు ఎలా ఆవిష్కరించిందో చూపించడానికి చేసినటువంటి ప్రయత్నం. కానీ మీరు ఒకసారి కొంచెం దాని వెనక ఉండేటటువంటి రహస్యాన్ని ఒక దాన్ని గమనిస్తే, ఈ లోకంలో ఎవ్వరు అనాథ అన్న పదాన్ని పొందకుండా ఉండాలి అన్నది జగత పితరవ్వందే పార్వతీ పరమేశ్వరవ్వు అయినటువంటి తల్లిదండ్రుల యొక్క లక్షణం. అసలు ఒక గడుసు కవి అన్నాడు, లోకంలో అనాథ అంటూ ఉంటే పరమేశ్వరుడు ఒక్కడే, అనాథుడు అనాథ అనబడినటువంటి వాడు వేరొకడు లేడు అన్నాడు. ఎందుచేత అంటే అనాథ శబ్దాన్ని ఎవరికి ప్రయోగిస్తారంటే, తల్లి కానీ తండ్రి కానీ, తల్లిదండ్రులు ఇరువురు కానీ లేకపోతే అనాథ అంటారు. నాకు జగత పితరవ్వందే పార్వతీ పరమేశ్వరు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ నాకు తల్లిదండ్రులుగా ఉంటే నేను అనాథని ఎలా అవుతాను? నేను అనాథను కాను, కానీ పరమేశ్వరుణ్ణి కాపాడడానికి ఆయనకి లేరు తల్లిదండ్రులు, కాబట్టి అనాథ అంటూ ఉంటే ఆయనేనేమో కానీ మేం కాదు అన్నారు. కానీ అలా అన్వయం అవుతుందా? పరమేశ్వరుడు అనాథ కాడు, పరమేశ్వరుడు కూడా సనాథుడే. ఎందుచేత తెలుసా అండి? ఆయనని ఆవిడ కాపాడుతుంది, ఆవిడని ఆయన కాపాడుతాడు. ఆయనని ఆవిడ ఎప్పుడు కాపాడింది అంటే, హాలాహల భక్షణం చేసినప్పుడు తన యొక్క మంగళసూత్ర ప్రభావంతో, సౌభాగ్య వస్తువులైనటువంటి చెవి తాటంకముల యొక్క ప్రభావంతో అమ్మవారు పరమశివుని యొక్క ఆయుర్దాయాన్ని రక్షించింది. శంకర భగవత్పాదులు సౌందర్యలహరులు అంటారు అదే మాట. పోతన గారు భాగవతంలో అంటారు, మంగళసూత్రమునెంత మదినమ్మినదో అంటారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జలామృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతముఖముఖాద్యాది విషద కరాళం యక్షీళం కమలతవత కాలకలనానశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అంటారు సౌందర్యలహరిలో. అమ్మవారి యొక్క తాటంకముల చెవిపోగులున్నాయే, అవి 5వ తనానికి గుర్తు. అమ్మవారి యొక్క 5వ తనానికి గుర్తైనటువంటి చెవి తాటంకముల ప్రభావం చేత హలాహల భక్షణం చేసిన పరమశివుణ్ణి రక్షించుకుంది ఆ తల్లి. దక్షయజ్ఞంలో శరీరం విడిచిపెట్టేసినటువంటి పార్వతీదేవి యొక్క మర్యాదను నిలబెట్టి దక్షయజ్ఞ ధ్వంసం చేసి మళ్ళీ హిమవంతుని కుమార్తెగా పుట్టినటువంటి హైమవతినే వివాహం ఆడాడు తప్ప, ఆయన వేరొక కాంతను స్వీకరించినటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఎప్పుడూ వారు ఒకరినొకరు రక్షించుకుంటుంటారు. కాబట్టి తల్లిదండ్రులు లేనంత మాత్రం చేత వాళ్ళు అనాథలు కారు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులుగా ఉండగా మనం అనాథలం కాదు. ఈ తల్లిదండ్రులు ఇద్దరూ ఏ రూపంలో ఉంటారు అని అడిగారు శాస్త్రంలో. దీన్ని మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ లోకమంతా తల్లిదండ్రుల యొక్క స్వరూపంగానే ఉంటుంది అన్నారు. ఎలా అంటే, తాండవము అన్న మాట కేవలము పురుషుడికి మాత్రమే అన్వయం అవుతుంది. తాండవం స్త్రీ చేస్తే తాండవం చేస్తోందని చెప్పకూడదు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో మహేశ్వర మహాకల్ప మహాప్రళయ సాక్షిణి, ప్రళయకాల తాండవం పరమశివుడు చేస్తుంటే ఆవిడ సాక్షిగా నిలబడుతుందంతే. తాండవము అమ్మవారు చెయ్యదు. అమ్మవారు ఎప్పుడు చేసినా లాస్యమే చేస్తుంది, పరమశివుడు ఎప్పుడు చేసినా తాండవమే చేస్తాడు. తాండవం చెయ్యడము అంటే నృత్యశాస్త్రాన్ని
అనుసరించి తాళ విన్యాస ప్రక్రియ యందు జితిభేదము గతిభేదము రెండిటినీ అవయవముల యొక్క ఒక పుందికతో కూడినటువంటి కదలికల చేత ఆవిష్కరిస్తే దాన్ని తాండవము అంటారు. అభినయము భావము రెండిటినీ ఆవిష్కరిస్తే లాస్యము అంటారు. అమ్మవారు ఎప్పుడు చేసినా అభినయము భావము ఈ రెండిటినీ ప్రకటనం చేస్తుంది. అయ్యవారు ఎప్పుడు చేసినా తాండవం చేస్తారు. అయ్యవారు విడిగా తాండవం చేయడం ఉండదు, అమ్మవారు విడిగా లాస్యం చెయ్యడం ఉండదు. లోకమంతా అయ్యవారి తాండవం అమ్మవారి లాస్య రూపంలో కలిసిపో ఉంటుంది. ఎందుచేత అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, నేనిప్పుడు మాట్లాడుతున్నప్పుడు నా చేతులు కదులుతూ ఉంటాయి, నాలో ఉన్నటువంటి వాయువు కదులుతూ ఉంటుంది, నా నాలుక కదులుతూ ఉంటుంది, నా గుండె కొట్టుకుంటూ ఉంటుంది, నా ఊపిరితిత్తులు సంకోచించి వ్యాకోచిస్తూ ఉంటాయి, నా జీర్ణావయవం సంకోచించి వ్యాకోచిస్తూ ఉంటుంది, నా రక్తం ఒక నియమితమైనటువంటి వేగంతో ప్రవహిస్తుంది. ఇవన్నీ తాండవం. ఇవన్నీ తాండవం అయితే నేను మాట్లాడేటప్పుడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నానో ఆ విషయ సంబంధమైనటువంటి భావ ప్రకటనము నా ముఖమునందు ఆవిష్కృతమవుతుంది. ప్రధానంగా రసావిష్కరణము ఒక్క కన్నుల వలన మాత్రమే జరుగుతుంది. ఎందుకో తెలుసా అండి? భయానకం ఉందనుకోండి, మీ భయం ముఖంలో తెలుస్తుంది. కానీ భయమైన శృంగారమైన లేకపోతే అద్భుతమైన హాస్యమైన నవరసాలు 9 రసాలు పలికేది, 9 రసాలు వ్యక్తమయ్యేది ఒక్క కన్నులలో నుండి మాత్రమే, తప్ప మిగిలిన అవయవములు 9 రసములను ఆవిష్కరించలేవు. కాబట్టి 9 రసములను ఆవిష్కరించాలి అనుకుంటే ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఆ భావ ప్రకటన కన్నుల వలన చెయ్యగలిగినటువంటి సమర్థతను పొందినవారై ఉండాలి. అందుకే శంకర భగవత్పాదులు 9 రసాలని అమ్మవారు ఎలా ఆవిష్కరిస్తుందో సౌందర్యలహరిలో చెప్పినప్పుడు 9 రసాలని కళ్ళలోంచే చెప్పారు. శివే శృంగారాధ్ర తదితరజని కుచ్చనపరా సరోష గంగాయాం గిరిశచరితే విస్మయమతి అంటూ హరాహిభ్యోహీత సరసిరహ సౌభాగ్యజననీం సఖీషుస్మేరాతే తవ జన మయి జనని దృష్టి సకరుణ అంటూ 9 రసాలని అమ్మవారి కళ్ళల్లోంచే చెప్పారు. ఇప్పుడు ఈ 9 రసములను ఆవిష్కరించడం అమ్మవారు, కదులుతుండడం అయ్యవారు. మీరు చూడండి, లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కదులుతారు, ఒక్కొక్కరు ఒక్క రసావిష్కరణలో ఉంటారు. ఒకడు మంచి కోపంగా ఉంటాడు, ఒకడు నవ్వుతూ ఉంటాడు, ఒకడు భయపడుతూ ఉంటాడు, ఒకడు చెయ్యిలా చూపిస్తూ ఉంటాడు. అన్ని నవరసాలు మీకు కనపడుతుంటాయి, భావ ప్రకటన అవుతూ ఉంటుంది అందరి యందు. ఈ భావములు ప్రకటింపబడమే అమ్మవారు, అందరిలోనూ కదలికలు ఉండడమే అయ్యవారు. ఈ రెండింటిని శివ శివ అని, ఆనంద భైరవ ఆనంద భైరవి అని పిలుస్తారు. శ్రీ విద్యా సంప్రదాయంలో మూలాధార చక్రంలో వాళ్ళిద్దరూ ఆనంద భైరవ ఆనంద భైరవిగా ఆడుతూ ఉంటారు సృష్టి కారణమునందు. ఈ కదలని కదిలేటప్పుడు అమ్మవారి గుండా ఆవిష్కృతమయ్యేటటువంటిది రసము లాస్యము, అయ్యవారి గుండా ఆవిష్కృతమయ్యేటటువంటిది తాండవము. శివ శివ హంస హంసి వీళ్ళిద్దరూ విడివిడి ఉండరు. అందుకే శివ లేకుండా శివా ఉండదు, శివా లేకుండా శివుడు ఉండడు. లోపల కదలికలు లేవనుకోండి, గుండె కొట్టుకోవట్లేదు, ఇంకా ఆయనలో కోపరసము ఉండదు, శాంతరసము ఉండదు, హాస్యరసము ఉండదు, భీభత్సము ఉండదు, భయానకము ఉండదు, ఏమీ ఉండవు, ఒకటే రసం శవరసం. కాబట్టి లోపల శివ సంబంధమైన కదలికలు ఉంటే శివా సంబంధమైనటువంటి రసములు ఆవిష్కృతమవుతాయి. లోపల శివ లేకపోతే శివా ఉండదు, శివా ఉండి శివుడు లేకపోవడం ఉండదు. ఇది ఒక గమ్మత్తు. మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, ఏమంటే గాలి వీస్తోంది కదా రసం ఏముంది అని అడగచ్చు. గాలి కదులుతోందిగా, మరి కదలికలన్నీ తాండవం అన్నారుగా మీరు. మరి గాలి కదిలితే, కదలిక తాండవం అయితే, మరి ఈ కదలిన గాలి యొక్క లాస్యమేమి, భావం ఏమి ప్రకటించినట్టు గాలి? నేను మీతో ఒక మాట మనవి చేస్తాను. ఇప్పుడు గాలి చక్కగా వేస్తుంటే మనందరం సంతోషంగా ఉంటాం, అదే గాలి యొక్క రసం. ఆ గాలి తీవ్రంగా వేసిందనుకోండి మనందరం భయపడతాం, అదే గాలి యొక్క రసం. ఒక జలపాతం అలా పడుతోందనుకోండి, దానిలో ఒక శబ్దము ఒక అందము ఒక పడడంలో ఒక కదలిక ఉంటాయి, ఆ కదలిక తాండవం, అబ్బా అని మీరు అలా ఉండిపోవడమే అద్భుత రసం.
జలపాతమును చూడడం వల్ల మీలో ఆవిష్కృతమైనటువంటి అద్భుత రసం ఏది ఉన్నదో అదే జలపాతము యొక్క రసం. కాబట్టి ఒక తాండవము రసం లేకుండా ఉండదు, ఒక రసము తాండవము లేకుండా ఉండదు. కాబట్టి శివ శివ లేకుండా నవరసములు ఆవిష్కృతము కావు. అది లోకంలో పెద్ద రహస్యం. అసలు నవరసనట భామిని అంటే ఈ జగత్తుకి నవరసనట భామిని అని పేరు. ఎందుకంటే అన్నీ కదులుతుంటాయి, అన్నిటిలో భావనలు ఎప్పుడూ కనపడుతుంటాయి. కాబట్టి దేన్ని పిలుస్తారంటే ఆ పేరుతో ఈ జగత్తునంతటినీ పిలుస్తారు. ఇప్పుడు ఈ జగత్తునంతటినీ పిలిచినప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, నేను మీతో మనవి చేశాను, వీటన్నిటి యందు తాండవము ఉంటుంది, వీటన్నింటి యందు రసము ఆవిష్కృతం అవ్వడము కూడా ఉంటుంది అని నేను మనవి చేశాను. ఇందులో అమ్మవారి పరంగా రసావిష్కరణ చెప్పేటప్పుడు మీరు అయ్యవారి స్పర్శ తీసి చెప్పడం కష్టం. అయ్యవారి స్పర్శ తీసేసి అసలు అయ్యవారి సంబంధం ఏమీ లేదండి, ఇది కేవలం అమ్మవారే ఆవిష్కరించిన రసము అని మీరు చెప్పడం కుదరదు. శ్రీ విద్యా సంప్రదాయంలో శివమహాపురాణంలో పెద్ద రహస్యం ఏమిటంటే అమ్మవారు ఆవిష్కరించేటటువంటి ప్రతి రసమునకు వెనక కారణము కేవలము అయ్యవారి యొక్క కదలిక కారణమై ఉంటుంది. అందుకే శివ రసావిష్కరణ చెయ్యాలి అంటే శివ పక్కన పెట్టడం కుదరదు. అందుకని శివ కథని ఆధారం చేస్తే తప్ప శివ నవరసములను ఆవిష్కరించదు. ఎందుకంటే లోపల కదలిక లేకుండా భావం ఎక్కడుంది, కుదిరే విషయం కాదు. కాబట్టి అంత గొప్ప సిద్ధాంతాన్ని, ఇంత గొప్ప రహస్యాన్ని ఇంకా నేను చాలా సంక్షిప్తం చేస్తున్నాను ఉన్న సమయం దృష్ట్యా. దీన్ని ఆవిష్కరించడానికి అమ్మవారి ముఖత నవరసములు ఎలా ఆవిష్కృతమయ్యాయో చూపించారు నిన్నటి రోజున. అది మీరు పార్వతీ పరమేశ్వరుల కదలిక యందు మీరు చూడవలసింది ఏమిటంటే, మీరు చూడడానికి కూర్చున్నప్పుడు నేను సనాథుడను అని చూడాలి. నాకు నాథుడున్నాడు, అదిగో మా అమ్మ నాన్న, వాళ్ళిద్దరే మా తల్లిదండ్రులు. చూశారా, ఇంకా నేను అనాథనెక్కడా, ఆ కదలికలే ఈ లోకమంతా ఉన్నాయి అన్న మీ కదలికతో సమన్వయం అవ్వాలి. ఇందులో గమ్మత్తు చూడండి, కారణములు ఏవైనా నేను నా తల్లి శోభానాయుడు గారే చెప్పారు, ఇలా అయితేనే కథాపరంగా నడుస్తుంది అని నేను బీభత్సరసాన్ని ఎంచుకున్నాను అని చెప్పారు. బీభత్సరసాన్ని ఆవిష్కరించడం చాలా కష్టం. బీభత్సరసం పూర్తి వ్యతిరేక పదం శృంగార రసానికి. శృంగార రసం ఎక్కడుంటుందో దానికి పూర్తి వ్యతిరేకం బీభత్సం. శృంగారము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి, యాదేవీ సర్వరూపేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. భర్త పక్కన ఉంటే శృంగారం కాదు, భర్త పక్కన లేకపోయినా భర్త యొక్క ఆభరణం ఒకటి చేతికి పట్టుకొచ్చి సీతమ్మ తల్లి చేతిలో పెట్టినంత మాత్రం చేత గృహీత్వా ప్రక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తార వివసంప్రాప్త జానకీ ముదితాభవత్. భర్తగారే వచ్చినంత ఆనందపడిపోయి బుగ్గలు ఎర్రబడిపోయిన సీతమ్మ యందు శృంగార రసం లజ్జ. భర్త పక్కన ఉంటేనే శృంగార రసం ఉంటుందని మీరు అనుకోకూడదు. శృంగార రసం నవరసాల్లో కల్లా నాయిక, చాలా గొప్పది ఆ రసం. శృంగార రసం భావన చేత ఎంత ఉద్దీపనం చెందుతుందో, ఎంత రసావిష్కరణ చేస్తుందో, కేవలము చూడడం చేత భావన చేత అంత జుగుప్స కలిగితే బీభత్సం. అందుకే శృంగార రసము ఎంత ఆహ్లాదమును కల్పిస్తుందో బీభత్స రసము అంత బాధ కల్పిస్తుంది. మీరు అందుకే చూడండి, బీభత్స రసాన్ని కల్పించడానికి ఏదో భయంకరమైన సన్నివేశం ఉండాలనుకోవడం తప్పు. ఎందుకో తెలుసా అండి, ఒక బొచ్చు గొంగళి అంటారు, ఆ గొంగళి పురుగు పాకుతూ ఉంటుంది స్తంభం మీద, అది మిమ్మల్ని ఏం చేస్తుంది, అది కరిచి చంపేస్తుందా, ఏం చేయదు. కానీ ఆ గొంగళి పురుగు ఇలా పాకుతూ కనపడింది అనుకోండి, అబ్బో గొంగళి పురుగు అంటాను. ఎందుకని, ఎందుకంత ముడుచుకోవడం నేను ఇలాగా, బాబోయ్ గొంగళి పురుగు అండం ఎందుకు. అదే బీభత్సం యథార్థానికి. ముడుచుకుపోతే బీభత్సం, విచ్చుకుంటే శృంగారం. అది రసమునందు ఆవిష్కృతం అలా అవుతుంది. అందుకని బీభత్సానికి కేవలముగా ఒక సంఘటన కాదు, మీ మనసు యొక్క స్థితి కారణమవుతుంది. ఒకడికి ఆ గొంగళి పురుగును చూస్తే ఇది సీతాకోక చిలుక అవుతుంది అంటాడు, ఇప్పుడు బ్రహ్మమును చూస్తాడు, అప్పుడు వాడికి ఏం ముడుచుకోవడం ఉండదు. వాడు ఆ బ్రహ్మకీట జనని, దాని ఎందు పరదేవతని చూస్తాడు, వాడికి ఉందా బీభత్సం అంటే చెప్పడం కష్టం. బొచ్చు గొంగళిని చూసి ముడుచుకునేవాడెవడున్నాడో వాడికి అది బీభత్సరసం. కానీ నిన్నను బీభత్సరసాన్ని ఆవిష్కరించడానికి
శివకథని ఆధారం చేసుకోవడంలో సాధ్యమైనంత గొప్ప అంశాన్ని స్వీకరించారు రచయిత. అది దక్షయజ్ఞ ధ్వంసమునకు పూర్వాంగాన్ని స్వీకరించారు. అందున పూర్వాంగాన్ని స్వీకరించడం ఒకెత్తు, పక్కన ఆర్కెస్ట్రా లేదు, పాడుతున్న వాళ్ళు లేరు. మహంకాళి మోహన్ గారు, అమలాపురం కన్నారావు గారు ఉండి పాడుతుంటే వేరు. వాళ్ళు పాడుతున్న వాళ్ళు పక్కన లేకుండా పాడుతున్న వాళ్ళు ఉంటే ఉండేటటువంటి అదృష్టం ఏమిటో తెలుసా అండి? నర్తకి యొక్క నటన చూసి ఆ నృత్యాన్ని చూసి వాళ్ళు పొంగిపోతారు. వాళ్ళ నట్టు అంగానికి వాళ్ళ కీర్తనకి నృత్యం చేసేటటువంటి వారు పొంగిపోతారు. ఇద్దరి పొంగు మనని పొంగిస్తుంది, అది రికార్డెడ్. పైగా ఇవాళ వచ్చేటటువంటి నృత్యాలు అసలు పెదవుల కదలికలు ఉండవు, అక్కడ అది జరుగుతూ ఉంటుంది, ఇక్కడ వీళ్ళు చేసేస్తారంతే. కానీ నిన్నటిది సంప్రదాయబద్ధమైనటువంటి నృత్యం, తల్లి చేశారంటే అదే మామూలుగా ఉండదు. అందుకని అక్కడ ఏది పాడుతోందో రికార్డు, దానికి అనుగుణంగా అది ఇలా నోరు విప్పేటప్పటికి ఇక్కడ పెదవులు కదలాలి. నేను ఎన్నో సందర్భాల్లో పరిశీలించాను అక్కడ కూర్చుని, పెదవులు కదపడం ఆలస్యం అవుతుందా అని. అక్కడ ఇలా అందుకునేటప్పటికి ఇక్కడ ఇలా పెదవులు కదిలాయి అంటే దాని వెనక ఎంత సాధన చేసి ఉండాలో మీరు గమనించండి. అంత గొప్ప రసావిష్కరణ ఇక్కడ జరుగుతుంటే చూడగలగడం మన అదృష్టం. కాబట్టి ఆ బీభత్స సన్నివేశాన్ని ఆవిష్కరించేటప్పుడు పెదవులు కదిపితే సరిపోదు, అక్కడ పాడుతున్నటువంటి పాట యొక్క అంతరార్థం తెలిసి ఉండాలి. దాని అర్థం ఏమిటో, దాని సందర్భం ఏమిటో తెలియలేదనుకోండి, వెనకటికి పానుగంటి లక్ష్మీనరసింహం గారు రాసినటువంటి సాక్షి వ్యాసంలాగా కొడుకు చచ్చిపోతే కుంభకాంభోజ రాగంలో ఏడిస్తే వన్స్ మోర్ అంటే మళ్ళీ ఏడుస్తూ పాడినట్టు ఉంటుంది. అలా ఉండకూడదు. ఆ పాడుతున్నటువంటి పాట యొక్క అర్థం తెలిసి ఉండాలి. ఆ అర్థం తెలిసి ఉంటేనే భావము ప్రకటనమవుతుంది. నిన్న చూడండి, ఇక్కడ కమల భవుడు కమల ధవుడు ఇద్దరు కూర్చుని ఉన్నారు భార్యలతోటి. కూర్చునుంటే పార్వతీదేవి వచ్చింది, ఆవిడ నిలదీస్తోంది దక్షుణ్ణి. నిలదీసేటప్పుడు గమ్మత్తేమిటో తెలుసా అండి? పాపం కూతురికి చెప్పలేక అటు భర్తకి చెప్పలేక నలిగిపోతున్నటువంటి దక్షుడి భార్య. ఈవిడ అమ్మ వంక చూసి అంటూ, చెప్పమ్మా చెప్పు. అందులో ఎంత వశురాలైపోయారో, ఎంత అందులోకి ఒదిగిపోయారో మీరు చూడండి. దక్షయజ్ఞంలో వేరొక పార్వతి మీకు సాక్షాత్కరించింది ఆ సందర్భంలో. చూపించమంటూ ఏమమ్మా ఈ కమలభవుడు కమలధముడు భార్యలతో వచ్చారు, 33 కోట్ల మంది దేవతలు వచ్చారని ఆ సభని చూపించారు. అంటే అటు భర్తలు ఇటు భార్యలు కూర్చుంటే ఈ 33 కోట్ల మంది భార్యాభర్తలతో వచ్చారు. ఏం నేనేనా రాకూడదు నా భర్తతో? ఏం నీ కూతురు అల్లుడు నీకంత బరువు అయిపోయారా, నేను రాకూడదా? ఏ పిలుపుకే నోచుకోలేదా? అడిగేటప్పుడు ఆడపిల్ల ఇంకా బాధ వచ్చేస్తే అమ్మా నాన్నగారు అన్న గౌరవం కూడా లేకుండా అడుగమ్మా అని అమ్మని సంజ్ఞ చేస్తూ నాన్నగారితో మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆ రసమునందు ఆవిడ లీనమైపోయిన సందర్భం అత్యద్భుతం. అది ఏ పాత్రికేయుడు గుర్తించకపోవడం, ఎక్కడా కనీసం దాని మీద 4 వాక్యాలు రాకపోవడానికి నేను సిగ్గుతో తలంచుకున్నాను. నిజంగా ఏమి అద్భుతమైనటువంటి రసావిష్కరణ తల్లిది నిన్నటి రోజున! అంత గొప్పగా బీభత్స రసాన్ని ఆవిష్కరించారు. నేను ఇప్పుడు ఒక్కొక్క రసం గురించి పూర్తి ఉపన్యాసం చేయడం కుదరదు. బీభత్స రసాన్ని ఆవిష్కరించి బీభత్స రసం అవుతూనే కథ ఎలా నడుస్తుందో అలాగే నడుపుతూ దానికి అనుగుణంగా రసాల్ని స్వీకరించారు. బీభత్స రసం అయిపోయి దక్ష ప్రజాపతి కూతురుగా ఉన్నటువంటి ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టేసి, విడిచిపెట్టడంలో యోగాగ్ని యందు శరీరాన్ని విడిచిపెట్టింది. యోగాగ్ని యందు శరీరం విడిచిపెట్టడం అంటే యోగము అన్న మాటకు లక్షణం ఉంది. అనేన యుజ్యతే ఇతి యోగ అంటాడు పతంజలి. ఆ సమయంలో కేకలేయడం బబ్బలు పెట్టడం ఇవేం ఉండవు. మహాపతివ్రతాల క్షణంగా మొట్టమొదట శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటిది పార్వతీదేవి. అందుకే సతీ అని ఒక ఆచారం తర్వాత కాలంలో భారతదేశంలో వచ్చింది, భర్తతో పాటు శరీరాన్ని విడిచిపెట్టడం. ఆ సమయమునందు ఇంద్రియాల్లో ఉన్న శక్తులన్నింటినీ మనసులోకి పెట్టి, మనసులో ఉన్న శక్తిని ఆత్మలో పెట్టి, ఆత్మని తీసుకెళ్ళి భర్త అనబడేటటువంటి పరదైవమునందు పెట్టి ఈ శరీరాన్ని ఒక్కదాన్ని అగ్నిహోత్రమునందు నిలబెట్టి బాధకి అతీతంగా ఏ బాధ గుర్తింపు లేని రీతిలో శరీరాన్ని సాక్షిగా చూస్తూ కాలిపోవడాన్ని అనుమతించేస్తారు. అలా కాలిపోతున్న సన్నివేశాన్ని ఒక వేదిక మీదకి తీసుకురావడం అంటే అగ్నిహోత్రాన్ని ఎలా తీసుకొస్తారు? నేను ఆ సన్నివేశం గురించి 1000 కళ్ళతో చూస్తున్నా,
ఇది యోగాగ్ని కదా, ఎలా తీసుకొస్తారు వీడు ఇప్పుడు ఇక్కడికని. ఆశ్చర్యం, ఎర్రని బట్టలు కట్టుకున్న వాళ్ళు, జ్వాల తిరుగుతుంది, జ్వాలకి తిరిగే లక్షణం ఉంటుంది. జ్వాల కుడిపక్కకి తిరిగితే శుభం, జ్వాల ఎడం పక్కకి తిరిగితే అశుభం. తిరిగేటప్పుడు కూడా కుడి పక్కకి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగారు వాళ్ళు. అది తప్పుగా తిరిగి ఉంటే నేను ఇవాళ అది కూడా చెప్పుండేవాడిని, అది మార్చుకోవాలని. కుడిపక్కకి ప్రదక్షిణ పురస్సరంగా తిరిగారు వాళ్ళు అంటే ఆవిడ పరాశక్తి, ఆవిడ ఒక గొప్ప పతివ్రతాధర్మాన్ని ఆవిష్కరిస్తోంది. కాదు కాదు, శివా విశ్వాహ భేషజీ, శివా రుద్రస్య భేషజీ. శివనింద చేసిన లోకానికి పాఠం చెప్పాలి. పిల్లలకి పిల్లల్ని ఆయన దెబ్బలాడ్డం, ఆవిడ గాని కోపం తెప్పించిందా, ఇప్పుడు ఆయన రుద్రుడై వచ్చి దక్షయజ్ఞ ధ్వంసం చేసి వీళ్ళకి పాఠం నేర్పుతాడు. ఆయన్ని రుద్రుణ్ణి చేయడానికి శరీరం వదులుతోంది. అందుకే యోగాగ్ని ఎందు నిలబడడం అంటే ఎలా నిలబడాలో అలా ఇప్పటిదాకా ఊగిపోయినటువంటి పార్వతీదేవి అగ్నిహోత్రంలో కాలిపోతుంటే అలా నమస్కారం చేస్తూ అలా నిలబడిపోయిందంతే. అది బాగా సన్నివేశముల గురించినటువంటి పూర్వాపర విచారణ తెలిస్తే తప్ప, తత్సంబంధమైనటువంటి విషయములతో పరిచయం బాగా ఉంటే తప్ప, అటువంటి రసాన్ని యథాతథంగా ఆవిష్కరించడం ఒక నర్తకికి సాధ్యం కాదు. అది చెయ్యలేరు అలాగా. అది అసలు నిన్న నా ఒక్క ఘట్టం చాలండి, పరమాద్భుతం. మీరు చెప్తే నమ్మరు, నేను అక్కడ కూర్చుని ఆవిడ పొందుతున్న ఆవేశానికి అమ్మో నా తల్లి పార్వతీదేవి ఇంత బాధపడిపోయిందా అని అలా చూస్తుండగా నా కన్నుల వెంట నీళ్ళు ఇలా కారిపోయాయి. ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని గబగబా కళ్ళతోడు తీసి ఉత్తరీయంతో కళ్ళు దుడుచుకున్నాను నేను. అది శ్రోతయందు రసాన్ని ఆవిష్కరించడం అంటే, అది కృతకృత్యురాలు కావడం అంటే నర్తకి. అంత గొప్ప రసాన్ని ఆవిష్కరించారు. కథాపరంగా ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టగానే వచ్చేటటువంటి అంశం, మళ్ళీ ఆవిడ హైమవతిగా పుడుతుంది. పుట్టి హిమవంతుని యొక్క కుమార్తెగా పరమశివుడికి సేవ చేస్తూ ఉంటుంది. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకి సేవ చేస్తోంది. ఇప్పుడు కరుణారసాన్ని ఆవిష్కరించాలి. మన్మధుడు బాణములు వేస్తే పరమశివుడు తన మూడవ కంటి మంట చేత కాల్చేశాడు మన్మధుణ్ణి. మన్మధుడు పడిపోయాడు. అసలు రతీదేవికి పరమశివుణ్ణి వెళ్ళి ప్రార్థించేంత ధైర్యం లేదు. ఇంకా చాలా విముఖంగా, ఇంత తప్పు చేశాడు, కాల్చేశాను కాల్చేశాను బాగానే ఉంది, మళ్ళీ సృష్టి ఎలా జరుగుతుంది? ఇప్పుడు బతికించకపోతే సృష్టి లేదు, వీణ్ణి బతికిస్తే ఇంత అపరాధం చేసిన వాడికి శిక్ష లేదు. ఏం చెయ్యాలని ఆలోచనాముద్రలో ఉండిపోయిన వాళ్ళ కాసేపు ఇలా చేతులు వెనక్కి పెట్టుకుని ఏదో సభని చూసి నిశ్చేష్టుడైపోయాడా అన్నట్టుగా అలా నిలబడి, తర్వాత ఇలా నడుం మీద చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ అలా నిలబడిపోతే, పార్వతీదేవి ఆ రతీదేవి పొందుతున్న శోకాన్ని వింటున్నది ఈవిడ ఒక్కతే. ఆయన పరాకుగా ఉన్నాడు. ఆవిడ ఏడుస్తోంది, ఇంత చిన్న తప్పుకి, ఈ చిన్ని అపరాధమునకి ఇంత శిక్ష అని ఏడుస్తోంది భర్తని చూపించి. కింద పడిపోయి ఉన్నాడు. ఆ పడిపోవడంలో కూడా ఎంత అందరికీ కనపడేటట్టు స్టేజ్లో మిగిలిన వాళ్ళకి అడ్డం రాకుండా పడ్డాడు. ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటారో స్టేజ్ వాళ్ళు. ఆవిడ ఏడుస్తుంటే అది ఎంత హృదయ విదారకంగా ఉందో నేను చెప్పలేని దాన్ని నా మాటలతో. అది కరుణరసం. అప్పుడు ఆవిడ పరమశివుడి దగ్గరికి వెళ్ళి కరుణరసాన్ని అలా ఆవిష్కరించి వదలచ్చు, కానీ వదలలేదు. అది అలా ఆవిడ ఏడుస్తున్న ఘట్టం దగ్గర వదలకుండా మంగళంతో పూర్తి చేశారు. అది హృద్యత, అది కవికి ఉండవలసిన లక్షణం. వెంటనే పరమశివుడు తన అమృత దృక్కులతో చూస్తే అమ్మవారి అనుగ్రహం చేత మళ్ళీ మన్మధుడు పునరుజ్జీవితుడయ్యాడు. కాబట్టి ఘట్టం మంగళంతో పూర్తయిపోయింది, కరుణారసం ఆవిష్కరింపబడింది. ఇప్పుడు తర్వాత రావలసినది, ఇప్పటిదాకా కొంచెం రెండు సన్నివేశాల్లో ఏమైందంటే వరుసగా సభంతా కూడా ఉద్విగ్నమైపోయింది. ఒకసారి భీభత్సం, ఒకసారి భర్త చచ్చిపోయి ఏడుపు, ఒకసారి భార్య చచ్చిపోయింది పార్వతీదేవి శరీరం వదిలింది, ఒకసారి మన్మధుడు శరీరం వదిలాడు. ఇలా ప్రారంభిస్తూనే ఇద్దరు శరీరాలు విడిచిపెట్టారు. ఏడుస్తున్నటువంటి సందర్భాలతో నడిచింది. ఒక్కసారి హృద్యంగా తీసుకెళ్ళాలి ఇప్పుడు ఆ ప్రక్రియనంతటినీ. అందుకే మూడో రసంగా హాస్యరసాన్ని తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకోవడంలో గమ్మత్తు చూడండి, అది అలా ఉన్నది అని శివపురాణంలో లేదు, కానీ ఎంత అందంగా కూర్చుకున్నారో చూడండి. ఆ పరమశివుడి వేషం వేసి ఒక ఆవిడ్ని తీసుకొచ్చారు. సఖీయులు అలాగే ప్రవర్తిస్తారు. సఖీషుస్మేరాతే అంటారు శంకరాచార్యుల వారు. ఒక సఖిని పరమశివుడి వేషం వేసి తీసుకొచ్చి మనకి కేవలంగా అలా పాట పాడేసి నర్తన చేస్తే అర్థం కాదేమోనని ఒక వేషం వేసి అచ్చు శివుళ్ళ తీసుకొచ్చి నించోపెట్టి అమ్మవారిని వెటకారం ఆడుతున్నట్లుగా
నాలుగు విషయాలు ప్రతిపాదన చేశారు. అసలు ముందు పెళ్లి కొడుకు అంటే కళ్యాణం బొట్టు ఎట్టాలి. అమ్మ కళ్యాణం బొట్టు ఎడదామంటే ఇక్కడ కొంచెం బొట్టు పెట్టేవాడు ఇలా అనుకుంటే కుదరదు, కొంచెం ఇలా గట్టిగా నొక్కుకోవాలి. ఇలా అమ్మ నొక్కుదా ఉంటే అది కన్ను, ఎలా నొక్కుతాం? అదేమిటమ్మా బొట్టు పెట్టుకునే చోట మూడో కన్ను ఏమిటి? వికృతంగా లేడు, బొట్టు ఎలా పెట్టాం? ఇక అసలు బొట్టు లేకపోతే అమంగం. కళ్యాణం బొట్టు లేని వాడు పెళ్లి కొడుకు ఏమిటి? బొట్టు ఎలా పెట్టామమ్మా? అంటే హాస్యం అన్నది ఎప్పుడో తెలుసా అండి? హాస్యం ఆడితే హాస్యం కాదు, తీసుకునే వాళ్ళకు కూడా హృదయం ఉంటేనే హాస్యం. మీరేదో సరదాగా ఓ మాట అన్నారనుకోండి, అక్కడి నుంచి నేను ప్రళయతాండవం చేస్తే హాస్యం ఎందుకు అవుతుంది? తీసుకునేవాళ్ళు కూడా అలా ఉంటేనే, హృదయ సంపన్నత ఉంటేనే. పార్వతీదేవి కూడా నిజంగా నిన్నను వేసిన పిల్ల నవ్వింది, అమ్మ బాబోయ్ ఆ నవ్వులు పువ్వులైతే బుట్టలు బుట్టలు ఎరుగుబోదు నేను ఇంటికి. ఎంత నవ్వుతూ చేసిందో నా తల్లి నిజంగా. ఆమె అంటుంది కన్ను కదా, కందితే కన్ను తెరుస్తాడు. కంటికి ఆ లక్షణం ఉండదండి, కొంచెం ఇక్కడ ఏదైనా నొక్కుకుందనుకోండి వెంటనే ఇలా తెరిచి చూస్తాం. కందిందని తెరిచినా సరే ఎదురుగుండవాడు ఎవడో అపచారం చేశాడని తెరిచాడు, ఇప్పుడు కందిందని తెరిచినా కాలిపోతావు, దాని లక్షణం అది కాల్చేస్తుంది. అందుకని ఏమనుకుంటున్నావో మూడో కన్ను ఉంది మూడో కన్ను ఉందని వెటకారణమానం కాదు, కందితే తెరిస్తే కాలిపోతావు, కందకుండా బొట్టు పెట్టి చూస్తాను. ఆవిడ తిరిగింది, అది పరమశివుడి దగ్గరికి వెళ్ళి మరీ బొట్టు పెట్టి చూపించి అంటే తాపత్రయం మనకు ఎక్కడ అర్థం కాలేదో మనం అందుకుని సంతోషించాలని. రెండవ సన్నివేశంగా మెళ్ళో హారం వేస్తారు, నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ నా హస్తాభరణో నాను లిప్తాంగో నాను విద్యతే అని వాల్మీకి మహర్షి వర్ణిస్తారు ఉండవలసినటువంటి లక్షణాలు. మెడలో పుష్పహారం ఉంటుంది, పెళ్లి కొడుకు పుష్పహారం వేద్దామంటే మెళ్ళో పావు ఉంటే బుస్ బుస్ అంటూ మేమేం వేస్తాం. రికార్డింగ్ కూడా ఎంత గొప్పగా చేశారో అందులో బుస్ బుస్ అని వచ్చింది ఆ రికార్డింగ్లో. ఆయన కూడా ఆ వేసిన పిల్ల కూడా ఆ పావు బుస్సు అంటున్నప్పుడు నర్తన చేసేవాళ్ళు పావుని పట్టుకొచ్చి ఇలా పట్టుకొచ్చి బుస్సు అనిపిస్తే బాగుంటుందండి, హాస్యమునందు అలా అనిపిస్తేనే నవ్వు వస్తుంది. ఆ పావుని పట్టుకొచ్చి మరీ బుస్సు అనిపిస్తోందని, ఆ పావుని ఇలా పట్టుకుని మరీ బుస్ అని ఇలా అనేటప్పటికి అక్కడ బుస్ అంది రికార్డులో. నిజంగా అందరూ పక్కున వేటట్టే ఉందని. ఆ మెడలో దండ వేద్దామంటే ఈ పాము ఒప్పుకుంటుందా? అంటే ఆవిడంటుంది మెడలో తాను హారమై ఉండగా నువ్వు ఒక హారం పట్టుకొచ్చి వేస్తే ఆవిడ ఒప్పుకుంటుందా? నువ్వు వేసే హారం రేపటికి వాడిపోతుంది, అదో సామాన్య హారం కాదు, నువ్వు నేను వేసుకునే హారాలు కావవి. మహాతపస్సు చేసిన వాసుకి ఆయన మెడలో హారంగా ఉంటాడు, భూమండలాన్ని మోసే ఆదిశేషువు హారమై ఉంటాడు. అంతటి మహానుభావుడు భుజంగభూషణుడు, ఇంకా మాట్లాడితే పాము మృత్యువుకి సంకేతం, మృత్యువుని ఆభరణముగా పొంది ఉంటాడు. అటువంటి వాడికి నువ్వు పోలదండి ఎక్కడేస్తావే? ఆయన మెళ్ళో పావుందంటావు ఏమిటి? ఆయన తత్వం ఏమిటో నీకు అర్థమైందా? అసలు అందుకు కదా నేను వరించాను అని ఆవిడ సంతోషపడిపోతూ నవ్వుతూ పరిహాసం ఆడ్డాం. మూడవ సందర్భంగా ఆవిడ ఏమమ్మా ఆయనకి చందనం రాద్దామంటే బూడిదంతా అంటుకుంది. చందనం మెత్తగా ఉంటుంది, పైగా చందనం జిగురు జిగురుగా కదండి ఉంటుంది, నీళ్లతో తడిపిన గంధం, ఆ చమాయింపుగా ఉన్న గంధం పట్టుకెళ్ళి ఇలా రాస్తే ఆయన ఒంటికున్న విభూతంతా ఈవిడికి అంటుకుంది, చందనం ఆయనకి అంటుకుంది, బూడిది ఈవిడికి అంటుకుంది. కాబట్టి ఈవిడేమో హాస్యం ఆడింది, చందనం రాస్తే బూడిది అంటుకుంటుంది, ఆ ఒంటికి ఎవడు రాస్తాడు? అంటే ఆవిడండి అది విభూతి విభూతి అనుకుంటున్నావు, కాస్త గాలేసి ఆ విభూతి కళ్ళల్లో పడిందంటే కళ్ళు కనపడడం ఏమనుకుంటున్నావో అదే సామాన్య విభూతి కాదు. ప్రళయమునందు ఈ లోకాలన్నీ లయమైపోతే మళ్ళీ పునఃసృష్టి చేయడానికి జీవుల యొక్క కర్మఫలాలన్నింటినీ ఈశ్వరుడు విభూతి కణముల ఎందు పెట్టి కంప్యూటర్ చిప్స్లా తన ఒంటికి రాసుకున్నట్టే పెట్టుకుంటాడు. అటువంటి విభూతి అది కళ్ళల్లో పడితే కళ్ళు కనపడం ఏమనుకుంటున్నావో? ఏమమ్మా పెళ్లి కొడుకు కదా అని ఓ వస్త్రద్వయం ఓ పంచ ఉత్తరీయం పట్టుకెళ్ళి ఇద్దామంటే అదిగో ఒంటికి కట్టుకున్నదేమో ఓ పులితోలు ఓ ఏనుగు చర్మం అది విప్పనంటాడు. పైగా ఎప్పుడు కట్టుకున్నదో కంపు కాదు తోలు కట్టుకుంటే, పైగా తోలు ఒంటి మీద ఉంటే వాడు పూజార్హుడు కాడు, మంగళకార్యం మీద పనికిరాడు. అందుకే దేవస్థానంలో ఉండేవాళ్ళు తోలు బెల్ట్లు పెట్టుకోరు, అందుకని తోలు ఉండకూడదు ఒంటి మీద. కాబట్టి తోలు చర్మం కట్టుకున్న వాడిని పెళ్లి కొడుగ్గా ఎలా తీసుకొచ్చి కూర్చోబెడతాం పెళ్లి మంటపంలో? అంటే తోలు తోలు అన్నామనుకో తోలు పనికిరాంది తోలు పనికిరాంది అని పది మాట అంటలే ఆ తోలు ఎవరు తొలుస్తారు? పశువు తొలుస్తారు. కాబట్టి ఆహా మా తోళ్లు పనికిరాని అంటున్నారు అని ఆ పశువులు ఆయన్ని సేవిస్తుంటాయి, అదిగో నందికి భృంగికి కోపం వచ్చి మీ వెంటబడి కొమ్ముతాయి అనేటప్పటికీ కొమ్ములు పెట్టుకుని వాళ్ళు వచ్చినట్టు ఈ చెలికెత్తలు పరిగెత్తినట్టు నిజంగా కుమ్మేస్తాడా? నిజంగా నందీశ్వరుడు కుమ్మేస్తే ఇంకేమైనా ఉందా?
కుమ్ముతున్నట్టు ఆఖరికి పార్వతీదేవిని పరిహాసమాడడానికి ఆయన కట్టుకున్న జింక చర్మాన్ని కూడా పట్టుకున్న సఖియలు పరిగెడుతున్నట్టు, పార్వతీదేవి బుగ్గల మీద ఇలా చిటికలు వేస్తున్నట్లు, ఆవిడ ఆ చిటికలు వేస్తే ఇలా బుగ్గ తుడుచుకున్నట్టు, ఆవిడతో ఇలా చేతులు పట్టుకుని ఆడినట్టు, అందరూ కలిసి ఇక్కడ కూర్చుని ఏవో వసంతాలు ఆడుతున్నట్లు, అందరూ నవ్వులే, మీకు తెలియకుండానే అన్నీ మర్చిపోయి మీరు కూడా సభ అంతా నవ్వుతూ ఉండిపోతుంది.